ఏంటయ్యా కేకలు ఆకాశం విరిగిపోయినట్టు? నీ చేతితో నీచుకోరలు తిని చాలా రోజులైందే. అందుకే ఈ రోజు నాటుకోళ్ళు కొనుక్కొచ్చా. మంచిగా పుట్టి పెట్టడం కోలుతో రణమ్మా. నిన్నటిదాకా పొలం పనులు రెండు రోజులైనా ఖాళీగా ఉండనివ్వా నన్ను. అసలే ఈ ఎండలకి తలపేణం తోక్కొస్తుంది. ఏంటే నీ తొక్కడం ఉందా? నాకు ఎప్పుడు చెప్పలేదండి. ఇదిగో ఈ అటకారాలకే ఒళ్ళు మండుద్ది నాకు. బాలో నీళ్లు చల్లగొన్నాయి చూడు. రెండు బుక్కెట్లు వేసుకుపోయావా? మంటలు తగ్గాయి. నువ్వు ఇలాగే ఇసుకిస్తా ఉండు, ఏదో రోజు నా విశ్వరూపం చూస్తావు. విశ్వరూపంలో కవలాసం కదా, నువ్వు గానే ఉన్నావు సినిమాలో. నువ్వెక్కడ దొరికావయ్యా నాకు? దొరకవచ్చి అబ్బా, నేను కళ్ళు మూసుకుని మూడు లెక్క పెడతా. నేను కళ్ళు తెరిచేటప్పటికి నువ్వు నీతో పాటు ఈ కోళ్లు నా కళ్ళ ముందు కనిపించకూడదు. కనిపించాయా ఊరుకునేదే లేదు. నువ్వు మూడో తరగతి వరకే చదువుకున్నావా? మూడు వరకే లెక్క పెడతానా నువ్వు? నీ పని ఎలా కాదు. అమ్మో అసలు కొత్త అట్లు కదా, కొట్టే వాటర్ తేలిపోతాయి, పారిపోతా పద. ఓహో, ఎనక ఉన్నావా? నీ సంగతి చెప్తా. హలో అల్లుడి గారు. ఓ అవునా, సరేనండి. అట్లాగండి, ఉంటా, జాగ్రత్త. ఎవరండి ఫోన్లో? అల్లుడు గారా? నీకెలా తెలిసే? నువ్వు ఫోన్లో మాట్లాడుతున్నట్టు కాకుండా మైక్లో మాట్లాడినట్టు గట్టిగా మాట్లాడి తినపడదా ఏంటి? ఈ ఆడవాళ్ళకి ఇరిగిన శక్తి బాగా ఎక్కువే. మీరు ఇంట్లో ఎక్కడ ఉన్నా ఏ పని చేస్తున్నా మేము ఫోన్లో మాట్లాడే మీకు బాగా కనపడతాయి. 24 గంటలు చెవు మా పక్కే వదిలేస్తారా? కనిపెట్టేసినట్టున్నాడు. లౌకే బాబు తడుచుకుంటున్నాను. అసలు ఊరుకో అయ్యా, అసలు విషయం ఏంటో చెప్పు. ఏమన్నారు అల్లుడు గారు? అంతా బాగానే ఉన్నారు కదా? అంతా బాగానే ఉన్నారు. ఈరోజు అల్లుడు గారు వస్తున్నారంట. శారదాపేటలో ఏదో పని ఉండి వచ్చారంట. మధ్యాహ్నం మన ఇంటికి వస్తారన్నారు. అదేంటయ్యా అంత ధీమాగా చెప్తున్నావు? నేను ఇంకా పొయ్యే వెలిగించలేదు. వంట ఎప్పుడో వద్దో ఏంటో. నువ్వు అలసిపోయి ఉంటావు కదా, వంట వద్దులే. అల్లుడు గారినే బయట ఫోన్ చేసి రమ్మన్నావు. ఏమయ్యా అసలు ఏం మాట్లాడుతున్నావు? అలా చేస్తే మన మర్యాద ఉంటుందా అసలు? మరి ఏం చేద్దావు నువ్వు చెప్పు. ఇందాక నాటుకోడి కొనుక్కొచ్చావుగా, అది వండుదాం. సరే రన్నకమ్మా, నువ్వు ఎలా అంటావా? సరే అయ్యా, నువ్వు తొందరగా వెళ్ళి కోడిని క్లీన్ చేయి. నేను ఈలోపు వంటకి ఏర్పాటు చేసుకుంటాను. ఈ రకంగా ఏ నీళ్ళు కోళ్ళు ముంచుకుంటే బొచ్చు తొందరగా వచ్చేస్తా. చూసారుగా, ఈ రకంగా బొచ్చు శుభ్రంగా తీసుకోవాలి. వీటిని కాల్చి పశువు రాసి శుభ్రంగా ముక్కలు కట్టుకోవాలి. మీ గోవిందరాజులు ముక్కలు కొట్టించుకునే లోపు మనం పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు కోసుకుందాం. ముక్కలు ఏ చేతులు శుభ్రంగా కడుక్కురా, మసాలా నూరుదు కానీ. ఆయిలు
नून का चिन्ह कटको उल मुखल वेक अलागे चिन्ह कटकना पचिमिका मुखल का वेक अलवेल पेस्ट अलवेल पेस्ट पचिवासन पोये वरक कल उलपय मुखल मग्नि मुझे कड़कना चीकन मुखल वेक अलागे मुक्कल सरिपड़ा साल्ट कड़े वेक अलागे रे चमचाल पसुपड़े वेक वीटू मरकसार कल निट चुंटे बागे पाट की वंट अड़ावीड़ लेकिन उड़ेदी पड़े అవును అమ్మాయి ఫోన్ చేసి చెప్పేదిగా చెప్పలేదేంటి అమ్మాయి పిల్లలని చూసుకెళ్ళిందంట ఏదో మీటింగ్ ఉందని వెళ్ళిందంట అవునా అందుకే ఫోన్ చేయటం కుదరలేదేమో అవును అవును ఓంబో దీని డౌట్ లేకవే అలాగే ఒక చెంచాల కారం కడ వేసుకుంటున్నాను నాటుకోడి కామట్టి ముక్క ఉడకడానికి రెండు లోటాలు నీళ్ళు వేసుకుంటున్నాను కూర అయితే ఉడికిపోతాక వచ్చింది లాస్ట్ లో గరం మసాలా వేసుకుంటున్నా ఇందులో కొత్తిమీర కడ వేసుకుంటున్నా అమ్మయ్యా మొత్తానికి వంట అయిపోయింది అల్లుడు గారు తినకుండా తింటావా బాగుంటుందా ఆయన వచ్చాక కలిసి తిందు గాని ఆగు దేవుడా ఆకలిస్తుంది పొడు ఈ డామాకి ఎండుకాడ చేయాలి కోరాచే ఉడికి రెడీగా ఉంది అల్లుడు గారికి ఏదే పని ఉందా రారని చెప్దాం ఏ గొడవ ఉండదు హ్యాపీగా నాటుకోడికి కూర లైక్ చేస్తు ఏ రానాయకమ్మా పెద్దమ్మా పొడు వచ్చాడు మరి పొద్దున ఫోన్ రింగ్ అయ్యింది ఎవర్తో మాట్లాడావ్ కమ్ములలో ఫోన్ రీచార్జ్ చేసుకోమని చేశారు ఏంటి అల్లుడు గారు రావటం అబద్ధమా
అది కాదే రంగనాయకమ్మా నీతో కోరలు నిచ్చుకోవాలని అలా చేశాను ఉండు నీ పని చెప్తాను ఇంటికొస్తావుగా అప్పుడు చెప్తా ఎక్కడ పోతావులే శివరాజుల్లో నాడుల్లాగా వచ్చా అంటిచ్చావుగా రంగనాయకు నాకేం తెలుసు నీ నాటుకోళ్ళ నీళ్ళలో పెద్దనాన్న గారు 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 అని నా కళ్ళ మీద కొట్టావు గారా ఈసారి ఇలాంటివి ఉంటే నాకు కూడా చెప్పు పెద్దనాన్న హెల్ప్ చేస్తా నువ్వు ఇప్పుడు చేసినవి సాలేరా కదా కైమేస్త్రికి వచ్చేసి నీ అమ్మయ్య అనుకున్నా శశల ఇంటి మామూలు స్టాక్ ఇవ్వలేదు ఇప్పుడు ఇదే నాకు అన్నం పెడతా లేదు అమ్మాయినా అడగందే పెట్టదంటారు నువ్వు పెద్దమ్మని అడిగి చూడు పెట్టిద్దేమో నేను బయలుదేరుతున్నా బాయ్ పెద్దనా ఎంజాయ్ ఎంజాయ్ అంట ఏమెంజాయో ఏంటో రంగనాయకు ఆకలేస్తుందా సారీ తప్పైపోయింది అన్నం పెట్టవే కొంచెం నవ్వే ఎప్పుడు ఇలా చేయను